ప్రేక్షకులు ముందుకు వెళ్ళే కాపీ నేను రాత్రి చూడటం జరిగింది. ఫైనల్ ప్రేక్షకులు ఏ చూస్తారో ఆ కాపీ నేను నిన్న చెక్ చేసి చూడటం జరిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 26-27 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో బ్యాక్ బస్టర్స్ చూశాను. అలా ఇండస్ట్రీలో ఇండస్ట్రీకే బ్యాక్ బస్టర్ సినిమా ఈ శంభో శంకర్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మామూలుగా కొంతమంది ఏదో చిన్న చిన్న వేషాలు వేసి ఓ క్యారెక్టర్ వేసి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి తర్వాత హీరో క్యారెక్టర్లు వేసి చాలామంది ఇండస్ట్రీలో టాప్ హీరో ఇప్పుడున్న టాప్ హీరోల దగ్గర అందరూ వచ్చారు. అలాగే ఇంతకుముందు చేసినవన్నీ ఆనంద బ్రహ్మ కానీ లేకపోతే ఆయన చేసిన ఇంతమంది క్యారెక్టర్లు అన్నీ వచ్చినా కానీ హీరోకి ఒక మాస్ హీరోకి ఓ పెద్ద హీరోకి ఏమాత్రం తగ్గకుండా 100% ఎప్పుడో హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాల్సిన శంకరు ఈ సినిమా ద్వారా అవటం రమణారెడ్డి గారి అదృష్టం, నా అదృష్టం ఈ సినిమా ద్వారా అవటం, అలాగే ఆయన మిత్రుడు శ్రీధర్ గారి అదృష్టం. ఇండస్ట్రీకి ఎప్పుడో హీరో అవ్వాలి. ఆయన హీరో లక్షణాలు ఉన్నాయి. కేవలం అతను కమెడియన్గా మాత్రమే అతను నవ్విస్తాడని ఇంతవరకు మనం అనుకున్నాము. అతను లోపల ఏమున్నాయో అన్నీ మొత్తం బయట తీశాడు. ఈ సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీ షో ఈయన శంకర్. ఇంతకుముందు చక్ల శంకర్, ఇప్పుడు శంకర్. నిజంగా ఆయనలో మనకి ఓ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు, ఆయనలో మనకి ఒక చిరంజీవి గారు కనిపిస్తారు, ఆయనలో ఒక మనకి ఓ బాలకృష్ణ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. సో అంత గొప్ప సినిమా ఇది. ఇది నిజంగా చెప్తున్నాను, మళ్ళీ 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 చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏ మాట, నేను ప్రేమిస్తే సినిమా చేసిన, జర్నీ సినిమా చేసిన, పేదా సినిమా చేసిన, ఎన్నో బ్లాక్ బస్టర్ నేను కూడా చూసిన అన్నీ నాకు కొత్త కాదు. ఆ అనుభవంతో కూడా చెప్తున్నాను, ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చే గొప్ప సినిమా. అంటే మామూలు ప్రేక్షకులకు, సామాన్య ప్రేక్షకులకు నచ్చే గొప్ప సినిమా. మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. సో ఈ కథ, మంచి కథని ఎంచుకుని శ్రీధర్ గారు ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. సో ఆ నమ్మకంతో నాకు ఈ సినిమా మనం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఏదైతే కథ చెప్పారో దానికి 10 ఇంతలు అద్భుతంగా ఆయన తీయడం జరిగింది. అలాగే సాయి కార్తీక్ అసలు వండర్ఫుల్ మ్యూజిక్. ఆయన నిజంగా సినిమాకి ప్రాణం పోశాడు ఆ సినిమా. అంటే పాటల్లో కానీ ఆర్ఆర్లో కానీ, సో ఎఫ్ఎం లాంటి అన్నింటిలో కూడా టాప్ 1 సాంగ్స్ ఇప్పుడు అది నిలబడటం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇదంతా జరిగి మేమందరం ఇప్పుడు జనరల్గా చాలామంది సురేష్ బాగా కష్టపడతారు లేదా పొలంలో కష్టపడతారు అంటే కష్టపడతారంటే ఓ మామూలుగా అనుకున్నాడు. అసలు కష్టపడడం ఏంటో నేను శంకర్ దగ్గర చూసా, ఆయన డెడికేషన్ అంతా ఆయన దగ్గర చూసా, ఆయన ఎంత స్ట్రగుల్ ఎంత చేసిన రేపు సినిమాలు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు. ఈ సినిమా ఓవరాల్ మార్కులు అందరు మార్కులు, రామారెడ్డి గారు ఆయన డబ్బులు పెట్టినా, నేను అంత కష్టపడినా, నేను డబ్బులు పెట్టినా, శ్రీధర్ గారు ఎంత కష్టపడినా మొత్తం మార్కులన్నీ కొట్టుకెళ్ళిపోయింది శంకర్ ఈ సినిమా చూసిన తర్వాత. అది ఖచ్చితంగా చెప్పగలమాట. సో అంత గొప్ప సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరూ చూసి ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మా మీద నమ్మకంతో ఆయన సీరియల్ డిస్ట్రిబ్యూటర్ గారు ఆయన వచ్చి సార్ మీ సినిమా చేస్తాం సార్ అని వాళ్ళు వచ్చారు ఈ సినిమాకి. ఎవరికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా మేము ఎవరు మేము సార్ మా సినిమా కొనండి, నేనైతే ఎవరిని అడగల, నాకు ఇంతమంది అందరితో పరిచయం. వాళ్ళు ఫోన్ చేసి సార్ మేము మన సినిమా ఎప్పుడు సార్ రిలీజు, మనం చేద్దాం సార్, మనం చేద్దాం అని ఒక్కొక్క ఏరేంటి 10 మంది 15 మంది అట్లా వచ్చి అడగటం అనేది నాకే షాకింగ్ అయ్యానమాట. సో అంత వండర్ఫుల్. ఈ కథ మీద, శంకర్ మీద, శ్రీధర్ మీద, నా మీద నమ్మకంతో ముందుకొచ్చినటువంటి రమణారెడ్డి గారికి ఈ సభా సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఎప్పుడూ మేము ఇలా కలిసి హ్యాపీగా ఉంటాము ఎవరేమనుకున్నా. సో అది ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. సో ఆయన ఎంత నమ్మకంతో నా మీద పెట్టి అంత డెడికేషన్గా ఈ సినిమాకి అందరం కష్టపడి చేసాము. మేము అందరం కష్టం, ఆయన కూడా కష్టపడ్డాడు బాబు. ఆయన ఆయనకి ఒక అవగాహన, ఓన్లీ డబ్బు ఒకటే కాదు, ఆయన కూడా ఒక నాలెడ్జ్ ఉంది సినిమా మీద, కథ మీద, కమాండ్ మీద ఉంది. ఇది ఇలా కాదు, ఇది ఇలా అయితే బాగుంటుంది కదండి, మీ అభిప్రాయం ఏంటండి, అట్లా అందరి అభిప్రాయాలు తెలిసిన అట్లా చేయడం ఒక డెడికేషన్ చేస్తాం. సో మరిన్ని మంచి సినిమాలు, ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ మీ అందరం కలిసి అందిస్తామని హృదయపూర్వక కోరుకుంటున్నాను. నిజంగా రాత్రి చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇంకా శంకర్ ఎక్కడ ఉండే అక్కడ వెళ్ళిపోవాలని అంత ట్రై చేశాను. నేను అంతలో ఎక్కడికి కుదరల. రేపు ప్రేక్షకుల దేవుళ్ళు ఏది నీరాజనం పడతారు అది ఈరోజు ఆయన్ని, ఆయనకి ఏం తెలియదు అసలు. ఇక్కడ సత్కరించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుని ఈ ప్రెస్ మీట్ పెడుతుంది జరిగింది. తర్వాత మీరు పాత్రికేయమిత్రులు అడిగిన ప్రశ్నలకు శంకర్ గారు సమాధానం చెప్పారు. ఒక ఆయన సత్కరించుకునే అదృష్టం ఒక థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.